హాయ్ వ్యూవర్స్, ఈ వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి నైట్ ఓటింగ్ పోల్స్ క్లోజ్ అయిపోయి ఫైనల్ ఓటింగ్ కూడా వచ్చేసింది. ఇక ఆఫ్టర్నూన్ లోపైతే మన ఛానల్లో ఎలిమినేషన్ అప్డేట్ కూడా వస్తుంది. కాబట్టి ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఒక్క ఎపిసోడ్ తో నైట్ ఓటింగ్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఇక ఆదిరెడ్డికి కొంచెం ఓటింగ్ తగ్గినప్పటికీ ఫైమా గ్రాఫ్ అయితే పూర్తిగా డౌన్ అయిపోయింది. నిన్న ఒక్కరోజు అయితే కీర్తికి మంచి ఓటింగ్ జరగడంతో తన గ్రాఫ్ అయితే బాగా పెరిగిపోయింది. ఇక ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే స్టార్టింగ్ లో ఇనాయా టాప్ 1 ప్లేస్ లో ఉన్నప్పటికీ ఎండింగ్ వచ్చేసరికి మరి రేవంతే టాప్ 1 అయిపోయాడు. నెక్స్ట్ టాప్ 3 లో శ్రీహాన్ ఉండగా మోస్ట్ ఆఫ్ ద సైడ్స్ లో టాప్ 4 లో కీర్తి ఉంది. సో ఈ వీక్ టాప్ 4 ప్లేసెస్ మాత్రమే సేఫ్ జోన్ లో ఉండగా రిమైనింగ్ 5 ప్లేసెస్ డేంజర్ జోన్ లో ఉన్నాయి. అంటే బాలాదిత్య, ఫైమా, ఆదిరెడ్డి, మరీనా, వాసంతి ఈ 5 మెంబర్స్ కూడా డేంజర్ జోన్ లో ఉన్నారు. సో ఓవరాల్ గా అనఫిషియల్ పోల్స్ అన్ని చూసినట్లయితే బాలాదిత్య, ఫైమా, ఆదిరెడ్డి ఈ ముగ్గురు కూడా సేఫ్ జోన్ లోకి వచ్చే ఛాన్సెస్ 90% వరకు ఉన్నాయి. మోస్ట్ డేంజర్ జోన్ లో ఉన్నది మరీనా, వాసంతి. మరీనాకి రోహిత్ ఓటింగ్ వచ్చినప్పటికీ కూడా తన మోస్ట్ ఆఫ్ ద సైడ్స్ లో డేంజర్ జోన్ లోనే కనిపిస్తుంది. అయితే ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ అయితే వీరిద్దరు ఎలిమినేట్ అవ్వక తప్పదు. ఇక ఇదైతే కేవలం అనఫిషియల్ పోల్స్ బేస్ చేసుకొని చెప్పింది. సో లాస్ట్ మినిట్ లో బిగ్ బాస్ ఏం ట్విస్ట్ ఇస్తాడో తెలియదు. కాబట్టి తప్పకుండా అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. సో 12:00 లోపు మన ఛానల్లో ఎలిమినేషన్ అప్డేట్ అయితే వస్తుంది. కాబట్టి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.